ఇన్ఫ్లుయెన్స్. మనలో చాలామంది గొప్ప వ్యక్తుల చేత ప్రభావితం చేయబడతాం. ఆ ప్రభావాన్ని కొంతమంది చెడు ప్రభావంగా, మంచి ప్రభావంగా విడగొట్టారు. గుడ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఓకే, బట్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అయితేనే నాట్ ఓకే అని మన పెద్దలు చెప్తారు. కానీ ఫిలాసఫర్ ఆస్కర్ వైల్డ్ ఏమంటాడంటే, మంచి ప్రభావం చెడు ప్రభావం అనేది ఉండదు, ప్రభావం అంటేనే అవినీతికరమైనది అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామంటే ఇక మన ఆత్మని అతనికి పూర్తిగా ఇచ్చేసినట్టే. ఇక అప్పటి నుంచి నీకు సహజమైన థాట్స్ రావు, సహజ పద్ధతిలో ఆలోచించవు, ఆఖరికి నీకు సహజమైన ఎగ్జైట్మెంట్ కూడా రాదు. నీ ఉద్రేగాలతో విసిగి వేగిపోవు, కానీ వేరే వల్ల ఉద్రేగాలతో వేగిపోతావు. చివరికి నీ గుణాలు, నువ్వు చేసే పాపాలు కూడా అరువు తెచ్చుకున్నవే. ఇలా అరువు తెచ్చుకోవడం అనేది మీ ఆత్మ నగ్నంగా ఉంటే ఆ ఆత్మకి వేరేవాడి షర్ట్ని, వేరేవాడి జీన్ ప్యాంట్ని తొడగడం లాంటిది. కానీ ఆస్కార్ వైల్డ్ జీవిత పరమార్థం అంటే మీ యొక్క ఆత్మని అభివృద్ధి చేసుకోవడమే అంటాడు. అంటే ఎవరి స్వభావాన్ని వాళ్లే పూర్తి ఎరుకతో డెవలప్ చేసుకోవడం. కేవలం ఇందుకోసమే మనం బ్రతుకుతున్నాం. బట్ ఈ రోజుల్లో మనుషులు తమని చూసి తామే భయపడుతున్నారు. ఎందుకంటే అన్ని ధర్మాల్లోకి గొప్ప ధర్మాన్ని మనిషి మర్చిపోయాడు కాబట్టి. ప్రతి వ్యక్తి తన పట్ల తాను నిర్వర్తించుకోవాల్సిన కనీస ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మం అన్ని ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మం అని ఆస్కార్ వైల్డ్ బలంగా నమ్ముతాడు. కానీ మనిషి మెయిన్ ధర్మాన్ని మర్చిపోయి దాన ధర్మాలు, పేదలకి అన్నదానాలు, బట్టలు పంచుతున్నాడు. ఇలా తన ధర్మం తాను మర్చిపోయి దాన ధర్మాలు, అన్నదానాలు చేసి వాడి ఆత్మ ఆకలితో అలమటించిపోతుంది. వాడి ఆత్మకి ఒక్క గుడ్డముక్క కూడా దొరక్క నగ్నంగా నడివీధిలో బికారిలా తిరుగుతుంది. అందుకే మనిషి తనను చూసి తానే భయపడుతున్నాడు. ఇలా తనను చూసి తానే భయపడడం వల్ల మానవ జాతిలో ఉన్న ధైర్యం అంతరించిపోతుంది. అసలు ధైర్యం అనేది ఉందా అనేది నాకు ఎప్పుడూ ఉండే ఒక డౌట్. ఎందుకంటే మానవ జాతిని ఎప్పుడు రెండు శక్తులు పరిపాలిస్తుంటాయి. నీతి నియమాలకు మూలమైన సంఘ భయం ఒకటి, మతంలో మమేకమైన దేవుడు భయం ఇంకొకటి. సో ఈ రెండు శక్తులే మానవ జాతిని ఎప్పుడూ పరిపాలిస్తూ భయపెడుతుంటాయి. బట్ దీనికి విరుగుడుగా ఆస్కార్ వైల్డ్ ఏమంటాడంటే, ఒక వ్యక్తి తన లైఫ్ని పరిపూర్ణంగా నిండుగా జీవిస్తే, తనలోని ప్రతి భావానికి, థాట్కి, ఉద్వేగానికి రూపకల్పన చేస్తే, అలాగే ప్రతి కలను నిజం చేసుకుంటూ పోతే, ప్రపంచం ఒక కొత్త ఆనందంతో, కొత్త ప్రాణంతో తొణికిసలాడుతుంది. కానీ మనం మనలో వచ్చే ప్రతి ఉద్వేగాన్ని అణిచివేసి మనలో ఉన్న గొప్ప సాహసవంతుణ్ణి నామరూపం లేకుండా నాశనం చేస్తున్నాం. ఇలా మనం దేన్నైతే అణిచివేస్తామో అందుకు మనం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన శిక్షలకి కారణం మన అణిచివేతనే. మనలో పుట్టే ప్రతి శక్తిని మన థాట్స్ని అణిచివేయడానికి ఉపయోగిస్తున్నాం. అంచేత ప్రతి శక్తి మనల్ని విషపూరితం చేస్తుంది. చేంజ్ యువర్ బ్రెయిన్, చేంజ్ యువర్ లైఫ్ అనే ఒక బుక్ సొంత ఆలోచన గురించి మాట్లాడుతుంది. ఆ సొంత ఆలోచన వల్ల మన లైఫ్ ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేసింది. సో ఈ బుక్ మీరు ఆడియో ఫార్మాట్లో వినాలనుకుంటే కుకు ఎఫ్ఎంలో అవైలబుల్గా ఉంది, ఒకసారి వినడానికి ట్రై చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి పోడ్కాస్ట్ 50 అనే కూపన్ కోడ్ ద్వారా 50% ఆఫర్తో 1 ఇయర్ ప్లాన్ని పొందండి. దీనితో పాటు మీకు నచ్చిన బుక్ని కిందిచ్చిన ఫీడ్బ్యాక్ లింక్ ద్వారా కుకు ఎఫ్ఎంకి సజెస్ట్ చేస్తూ మీ మనసుకు నచ్చింది వినండి.